నమస్తే, సత్యా న్యూస్కి స్వాగతం. నా పేరు ఇఫ్తికర్. సత్యా న్యూస్లో ఈనాటి ముఖ్య అంశాలు. వాడిగా వేడిగా జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం. సీఓ కైలాష్ గిరీశ్వర్ పై సభ్యుల ఆగ్రహం. మహిళా హత్య కేసులో వీడిన మిస్టరీ, వివరాలు వెల్లడించిన ఒంగోలు డిఎస్పీ బి శ్రీనివాసరావు. అక్షయ తృతీయ సందర్భంగా రద్దీగా బంగారం దుకాణాలు, బంగారు కొనుగోలు శుభప్రదం అంటున్న మహిళలు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సీఈఓ కైలాష్ గిరీశ్వర్ వ్యవహారంపై కాస్తంత వాడి వేడి చర్చ నడిచింది. జెడ్పీ అధ్యక్షులు ఈదర్ హరిబాబుతో సహా పలువురు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గిరీష్పై గరం గరంగా మాట్లాడారు. జిల్లా పరిషత్ అధ్యక్షులు ఈదర్ హరిబాబు అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెలుగొండ రామాయపట్నం నిర్మాణాలు, ఆసిఫా మృతికి సంతాపం తదితర అంశాలు ప్రధానంగా చర్చకు రాగా, సీఈఓ కైలాష్ గిరీశ్వర్ వ్యవహార శైలి కూడా చర్చకు వచ్చింది. తాము లేకుండానే ఎంపీడీఓలు కూర్చొని తీర్మానాలు చేస్తున్నారని, దీనికి సీఈఓ కైలాష్ గిరీశ్వర్ అండదండలున్నాయని పలువురు జెడ్పీటీసీ ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ ఈదర కలగ చేసుకుని తనకే సీఈఓ తగిన సమాచారం ఇవ్వటం లేదని అన్నారు. ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, ఆదిమూలపు సురేష్, జంకే వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్ రాజు, జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నోక్సాని బాలాజీ, డాక్టర్ మన్నే రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. Thank you.
ప్రకాశం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై కేంద్ర బృందానికి సంపూర్ణమైన నివేదిక అందించామని జిల్లా కలెక్టర్ వాడ్రే వినయ్ చంద్ తెలియజేశారు. 236 కోట్ల మేరకు ఆర్థిక సహాయం కోరామని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నెలకొన్న కరువు స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుండి 6 సభ్యుల కరువు బృందం జిల్లాకు వచ్చింది. జిల్లాలో నెలకొన్న తీవ్ర గడ్డు పరిస్థితులు, తద్వారా తీవ్రంగా నష్టపోయిన వ్యవసాయం, హార్టికల్చర్, మత్స్యకార సంపద తదితర అనేక అంశాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కరువు బృందానికి వివరించారు. ఈ బృందం జిల్లాలోని పొదిలి, మార్కాపురం, బేస్తవారిపేట తదితర మండలాలలో పర్యటిస్తుందని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, డిఆర్ఓ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి, JC2 మార్కండేయులు, ఇంకా పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి 6 సభ్యులతో ఒక బృందం జిల్లాలో గత రబీ సీజన్లో ఉన్నటువంటి కరువు పరిస్థితుల దృష్ట్యా ఎంతమేరకు సహాయం అందింది, ఎంతమేరకు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందాలన్న దాని మీద మన జిల్లాకు రావటం జరిగింది. ఇప్పుడే వారికి ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మనకి వ్యవసాయం, అదేవిధంగా హార్టికల్చర్ కానీ, మత్స్య శాఖకు సంబంధించి కానీ, అన్ని శాఖలకి సంబంధించి ఉన్నటువంటి డ్యామేజెస్, వారికి పంట నష్టం, రైతులు ఏ విధంగా కూడా ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటి గురించి కూడా సమగ్రంగా వారి దృష్టికి ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా చూపించడం జరిగింది. దాని తర్వాత ప్రజెంటేషన్ ద్వారా కూడా జిల్లాలో ఇప్పటివరకు మనకి సంభవించినటువంటి కరువు ఏదైతే పంట నష్టం జరిగిందో దాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. పూర్తిగా జిల్లాలో ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వారికి అవగాహన రావటం జరిగింది. ఇప్పుడు వారిని జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లోకి, పొదిలి, మార్కాపురం, అదేవిధంగా బేస్తవారిపేట, కంభం ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించడం జరుగుతుంది. పర్యటనలో వారు రైతులతోటి, అక్కడ ఉన్నటువంటి సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులతోటి కూడా ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పూర్తి స్థాయిలో వారి దృష్టికి మనం అన్ని సమస్యల్ని తీసుకురావడం జరిగింది. జిల్లాకి సంబంధించి వాస్తవంగా మార్కెట్ రేట్ ప్రకారం డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం మనకి ఎంతైతే సహాయం అందుతుందో దానికి సంబంధించి 236 కోట్లకి వారికి ఆర్థిక సహాయం అందించవలసిందిగా మనం వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ ప్రకాశం హ్యాస్ మేడ్ ఏ ప్రజెంటేషన్ ఆన్ ది డ్రాట్ సిచ్యువేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ది ఎగ్జిబిషన్ ది ఫోటో ఎగ్జిబిషన్ వాజ్ ఆల్సో మేడ్ దేర్ సో on the basis of presentation the photo exhibition the situation seems to be very severe so we are going to see the ground situation now we are going to visit the field and after visiting the field we prepare a report and submit to the central government we are also going to interact with the state government officials tomorrow and after that we'll submit a report to the central government and then accordingly we'll see. అనుమానాస్పద స్థితిలో మరణించిన ఓ మహిళ మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తియే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఒంగోలు DSP బి శ్రీనివాసరావు మీడియాకు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా వేటపాలానికి చెందిన గుడిమేటి కుమారి అనే మహిళ తన భర్త 14 క్రితం మరణించడంతో ఒంగోలుకు వచ్చి శ్రీరామ్ కాలనీలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు సంతనూతలపాడు మండలం పేర్నమెట్టకు చెందిన ఎస్ నాగేశ్వరరావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వారిద్దరూ గత 4 సహజీవనం సాగిస్తున్నారు. గత 7 డిసెంబర్ సదరు మహిళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో మరణించినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానంతో పలు కోణాల్లో విచారణ చేపట్టగా ఆమెతో సహజీవనం చేస్తున్న ఎస్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ హత్య చేసినట్లుగా అనుమానించి ప్రశ్నించారు. దీంతో నిందితుడు తన తప్పును ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పారు.
తాలూకా సిఐ గంగా వెంకటేశ్వర్లు తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా గుడిమాటి కుమారి అనే ఆమె జీవిస్తూ ఉంది. ఈమెకు భర్త చనిపోయి 14 ఇయర్స్ అవుతుంది. అయితే December 19 రాత్రి 11 గంటల టైంలో మాకు ఇంటిమేషన్ వచ్చింది. తన కుమారుడు వచ్చి మా అమ్మగారు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలి బర్న్స్ ఇంజురీస్ వల్ల చనిపోవడం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా సిఐ గారు ఎస్ఐ గారు నేను సీన్ విజిట్ చేయడం జరిగింది. అయితే అదే రోజు మేము అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశాం. ఎందుకంటే ఈమె చనిపోయే దాంట్లో బర్న్స్ ఇంజురీస్తో అయితే చాలా సింపుల్ బర్న్స్ మాత్రమే ఉన్నాయి. సీరియస్ బర్న్స్ అయితే మాకేం కనిపించలేదు. బట్ అక్కడ ఉన్న మెటీరియల్ మాత్రం మ్యాక్సిమం బర్న్స్ అయ్యేటట్టుగా మాకు తెలియవచ్చింది. సో మా ఇంటర్నల్ ఎంక్వైరీలో గత 5 సంవత్సరాలుగా ఎస్ఎన్పాడ మండలానికి చెందినటువంటి నాగేశ్వరరావు అనే ఆయనతో ఆమె కోహాబిటేషన్ చేస్తుంది, సహజీవనం సాగిస్తూ ఉంది. మేము సస్పెక్ట్ చేశాం కానీ ముద్దాయిని ముందుగా టచ్ చేయకుండా పిఎం రిపోర్ట్ వచ్చిన తర్వాతను ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకువెళ్దామని ఆలోచించాం. మేము ఊహించినట్లుగానే పిఎం రిపోర్ట్లో స్ట్రాంగ్యులేషన్గా రావడం జరిగింది. ఆ రోజు ముద్దాయి ఇంట్లోకి వచ్చి బోత్ డ్రింక్ చేశారు. డ్రింక్ చేసిన తర్వాత ఇంటి అద్దె చెల్లించే విషయంలో డబ్బులు అవసరమై ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. దీంతో బై ఫోర్స్ఫుల్గా ఆమె స్ట్రాంగ్యులేషన్ చేసి చంపేయడం జరిగింది. అయితే దీన్ని ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్గా సీన్ కన్సీల్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాన్, అక్కడ ఉన్నటువంటి వస్తువులు, బట్టలు అన్నీ కూడా నిప్పు పెట్టాడు. నిప్పు పెట్టి పోతా పోతా ట్రై చేశాడు, ఇంకా ఏమైనా బ్రతికుందని చూద్దామని చెప్పి బాడీని లాగడం జరిగింది. అయినా ఆమెలో ఎటువంటి కదలిక లేదు. దీంతో అక్కడ నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోయాడు. నేను ఆ సీన్లోకి రాలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే పూర్తి ఆధారాలు ఆయనకి చూపించి ముద్దాయిని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయ మంగమూరు రోడ్లో అరెస్ట్ చేయడం జరిగింది. తన ముద్దాయి తన నేరాన్ని కూడా అంగీకరించడం కూడా జరిగింది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయటం వలన సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారినే గృహానికి ఆహ్వానించినట్లేనని బంగారు కొనుగోలు చేస్తున్నట్లు మహిళలు తెలిపారు. బంగారు కొనుగోలు చేసే కస్టమర్లతో జయలుకాస్ గోల్డ్ షోరూం కిక్కిరిసింది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయటం, దాన ధర్మాలు చేయటం శుభ ఫలితాలను ఇస్తాయని మహిళలు పెద్ద సంఖ్యలో బంగారు దుకాణాలకు విచ్చేసి బంగారం కొనుగోలు చేస్తున్నారు. అక్షయ తృతీయ నాడు కాసు బంగారం కొనుగోలు చేసినా మంచిదని వారంటున్నారు. దీంతోపాటు పేదలకు దాన ధర్మాలు చేసిన దానికి 100 రెట్లు ఫలితం లభిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా జాయ్ లుక్కాస్ గోల్డ్ షోరూం మేనేజర్ మాట్లాడుతూ బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయన్నారు. తమ షోరూంలో ఎక్కువ సంఖ్యలో మోడల్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గోల్డ్ సిల్వర్ కాయిన్స్ ఆఫర్స్ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేసిన, లక్ష్మీదేవికి ప్రతిరూపమైనటువంటి బంగారాన్ని కొనుగోలు చేసినా సరే అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుందని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆచారం కాలక్రమేణా మన దక్షిణ భారతదేశాన్ని కూడా విస్తరించడం జరిగింది. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా అనేక మంది మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఈరోజు జోయాలుక్కా షోరూమ్కి విచ్చేయటం జరిగింది. మనం ఇక్కడ చూస్తుంటే కోలాహలంగా ఈ బంగారం షోరూమ్ మనకు కనిపిస్తూ ఉంది. ఏదో ఒకటి ఒక గ్రామ బంగారం అయినా సరే మన కనుక కొనుగోలు చేసినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుందనే ఉద్దేశంతో వీరందరూ ఇక్కడికి కొనుగోలు చేయడానికి వచ్చారు. బంగారం రేటు ఏ విధంగా ఉంది, కొనుగోలు ఏ విధంగా ఉన్నాయని మనకి జోయాలుక్కా షోరూమ్కి సంబంధించినటువంటి ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు ఏ విధంగా ఉంది, ఆ గోల్డ్ రేటు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనకి జోయాలుక్కాస్ మేనేజర్ గారు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. సార్, ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా సేల్స్ ఎలా ఉంది? సేల్స్ చాలా బాగానే జరుగుతుంది. ఎందుకని అక్షయ తృతీయ అంటే ఇప్పుడు తెలుగు పీపుల్ అని ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ వెరీ సెంటిమెంటల్ డే అన్నమాట. దానివల్ల అందరూ ఈ రోజు కోసం చాలా అడ్వాన్స్ పెట్టుకొని ఈరోజు వచ్చి పరిచేసినారు. మదర్ అయితే గోల్డ్ ఆర్నమెంట్స్కి ఇప్పుడు ఆఫర్ కూడా పెట్టారన్నమాట. ఇప్పుడు 50,000 పర్చేస్ చేస్తే, గోల్డ్ పర్చేస్ చేస్తే వాళ్ళకి ఒక 200 మిలిగ్రామ్ కాయిన్స్ ఉచితంగా ఇస్తున్నారు. తర్వాత డైమండ్ అన్కట్ డైమండ్ జ్యువెలరీ మీద 50,000కి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు అన్నమాట. అలాగ సేమ్ డిజైన్ కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చింది. చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ, సింగపూర్, టర్కిష్, కొన్ని చాలా వెరైటీ జ్యువెలరీస్ కూడా పెట్టారన్నమాట.
అది స్పెషాలిటీ మంచివాళ్ళ. అంటే రెగ్యులర్గా ఉన్న రేటు కన్నా ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఉన్న రేట్లో వేరియేషన్ వచ్చిందా? వేరియేషన్ అంతా ఆల్మోస్ట్ సేమ్ రేట్ లాగా ఉంది, టూ ఆల్మోస్ట్ రేట్లే ఉంది, వేరియేషన్ ఏం రావట్లేదు, రేట్ కూడా బాగానే ఉంటుంది. మీరు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు? మనమైతే మీకు అది గోల్డ్ గోన్ ఆఫర్ చెప్పాను కదా, అలానే ఒక స్పెషల్గా ఆఫర్ పెట్టారు. తర్వాత లైట్ వెయిట్ జ్యువెలరీ మన స్పెషాలిటీ, ఒక 8 grams నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్లెస్ ఐటమ్ స్టార్ట్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ చాలా మదరే ఉన్నాయి. ఇప్పుడు మామూలు జ్యువెలరీ కాకుండా ఇది కొంచెం స్పెషాలిటీ, ఇంటర్నేషనల్ బేస్డ్ జ్యువెలరీ కాబట్టి మన అన్ని కంట్రీల నుంచి ఐటమ్స్ తెప్పిస్తున్నాయి అన్నమాట. అది కూడా చాలా డిస్కౌంట్, స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాయి, ఈరోజు స్పెషల్గా ఇస్తున్నారు. కస్టమర్స్ నుంచి ఎలా ఉంది? కస్టమర్ బాగా మంచి సపోర్ట్ ఉంది, అందులో కూడా మంచి సపోర్ట్ ఉన్నాయి, చాలా మంచి రష్ ఉంది ఈరోజు, మనం చాలా మంచి సేల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు బంగారం కొంటే ఏం జరుగుతుందంటారు? ఈరోజు బంగారం కొంటే యాక్చువల్గా పర్ ఇయర్ ఈ టోటల్ ఇయర్లో ఒక లక్ష్మీదేవి వచ్చినట్టు వాళ్ళకి ఒక స్పెషల్గా ఎవ్రీ డే. ఈరోజు జోయా లొకాష్ షోరూమ్ చూస్తే కస్టమర్స్ తోటి ఎక్కువగా రష్గా ఉంది. ఈరోజు గోల్డ్ కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి మహిళలు కూడా ఇక్కడ మనం చాలామందిని చూస్తున్నాం. డ్రీమ్స్ హై స్కూల్ నడుపుతున్నటువంటి కరస్పాండెంట్ గారు లక్ష్మి గారు ఇక్కడ ఈరోజు గోల్డ్ కొనుగోలు చేయడానికి వచ్చారు. అక్షయతృతీయ రోజు బంగారం కొంటే చాలా బాగుంటుందని చెప్పేసి, అంటే అక్షయ పాత్ర నిండా మనం బంగారం తెచ్చుకోలేము, కనీసం చిన్న ఒక బంగారు వస్తువైనా తీసుకొని ఇంటికి రావాలి అనేటువంటి థీమ్తో దాదాపు 11 సంవత్సరాలు నేను బంగారం కొంటున్నాను. ఈ అక్షయతృతీయ రోజు బంగారమే కాకుండా మనకు సాధ్యమైనంత వరకు ఏదైనా హెల్పింగ్ నేచర్ ఒక ధనం కానివ్వండి, ధాన్యం కానివ్వండి, అలాగే మంచినీళ్ళైనా సరే వేరే వాళ్ళకి దానం చేసినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు కనుక మనం బంగారాన్ని ఒక గ్రామ్ బంగారాన్ని అయినా కొనుగోలు చేసి ఇంట్లో కనుక తీసుకువెళ్ళి ఆ బంగారం కనుక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసినట్టు లెక్క అని మహిళలు చెబుతున్నటువంటి సందర్భం. అంతేకాకుండా బంగారాన్ని కొనుగోలు చేయటమే కాకుండా పేదవారికి అనేక రకాలైనటువంటి సహాయాలు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి దినోత్సవం కూడా అక్షయ తృతీయ కాబట్టి మనం ఏదైతే దానం చేస్తుంటామో అంతకు 10 రెట్లు భగవంతుడి ద్వారా, లక్ష్మీదేవి ద్వారా మనం కొనుగోలుతుందని ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కెమెరామెన్ ఇలియాజ్తో పొన్నూరు శ్రీనివాస్, సత్యా న్యూస్. ప్రధాని మోడీని వచ్చే ఎన్నికల్లో ఓడించే దిశగా ఉద్యోగులు కృషి చేయాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి అశోక్ బాబు పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు చేస్తున్న ఇమేజ్ ఉద్యమాలలో ఉద్యోగస్తులు పాలు పంచుకోవద్దని ఆయన కోరారు. ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే అంశంపై ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై ప్రజల్లో అవగాహన లేదన్నారు, అందుకే ఉద్యమం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బంద్లు, రాస్తారోకోలు చేయటం ద్వారా ప్రత్యేక హోదా రానే రాదని స్పష్టం చేశారు. ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉద్యమిస్తేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వరని చెప్పారు. కర్ణాటక ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు ఎన్జీఓ సంఘం తరఫున అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా ఎన్ని రోజుల్లో ప్రత్యేక హోదా తెస్తారో, లేకపోతే ఎన్ని రోజుల్లో అధికారాన్ని వదులుకుంటారో ముందుగానే స్పష్టం చేస్తే ఆ పార్టీకే ఓటు వేసి గెలిపించే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్జీఓ సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి, నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరినాయుడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు నాగేశ్వరరావు, మజ్దూర్ యూనియన్ నాయకుడు ప్రసాద్, ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శరత్బాబు, ఏపీటీసీఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్, రాజ్కుమార్, మహిళా ప్రతినిధులు మాధవి, రత్నకుమారి, ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ కృష్ణాంజనేయులు, ఎంఎంసీ కృష్ణ, జిల్లా కార్యదర్శి సౌరి, రాము తదితరులు పాల్గొన్నారు. దాని అందరం నిర్ణయం దాంట్లో మేము ఉన్నాం, ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, చాలామంది మన రాష్ట్రానికి ఎంపీలు కూడా ఉన్నారు. ఆ నమ్ముకుంటూనే ఆఖరి దాకా మనకు అవకాశం ఉంటుందే నమ్మకం జరిగింది. అయితే రాజకీయాలు ఆ రోజున చాలా తీవ్రమైన యూటర్న్ తీసుకున్నాయి. బీజేపీలో వాళ్ళు మనకెందుకు ఈ తప్ప అని చెప్పి అయిపోతే కాంగ్రెస్ అవుతుంది, మనం వెళ్ళి పలవే చూస్తే సరిపోతా, తండ్రి చచ్చిపోయింది కదా తండ్రి సరిపోతున్న ఫిలాసఫీతో వాళ్ళు మనం ఎందుకు ఉద్యమం చేస్తామో అలా ప్రజలకు అర్థమైంది. ఇవాళ స్పెషల్ స్టేటస్ అనే పదం తెలుసు, విభజన సభలో హామీలు తెలుసు, లేదంటే రాజ్యసభలో ఇచ్చిన హామీలు, ఈ పదాలు తెలుసు మనకి. కానీ వీటి వల్ల ఈ ఉపయోగం ఏంటి?
అటు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కూడా మన యొక్క గోల్డ్ గోట అన్ని కూడా వినిపించడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఎంత మంది వద్దన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ని లెక్కలే తీసుకోకుండా మనల్ని మనుషులతో సమానం చూడకుండా రాష్ట్రాన్ని బలవంతంగా విడదీసినటువంటి సంఘటన మనందరం కూడా చూసాం. అయితే ఆనాడు మనం ఇలా అనుకోలేదు, రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పేసి మేము పోరాడాం. అయితే విడగొట్టారు, విడగొట్టిన తర్వాత మన రాష్ట్రాభివృద్ధి కోసం ఖచ్చితంగా కట్టుబడి ఉంటారేమో అనేటువంటి భావన ఆ రోజు మనకు ఉన్నది. గతంలో సమైక్య ఉద్యమ పోరాటం ఉద్యోగులు, జర్నలిస్టులు, మేధావులు, అనేక సంఘాల వాళ్ళు అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేశాం. ఆ రోజు జరిగినటువంటి ఒక సంఘటన ఒంగోలు పట్టణంలో మున్సిపల్ హౌస్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి దాంట్లో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ నుంచి విభజన పద్ధతులను యుద్ధ విమానంలో హైదరాబాద్ కు పంపించి సంతకాలు పెట్టి పంపిస్తే ఆ రోజు ఉద్యోగులందరం కూడా సమైక్య ఉద్యమ రథసారథి అశోక్ బాబు గారి నేతృత్వంలో బండి శ్రీనివాస సారథ్యంలో మున్సిపల్ గ్రౌండ్స్ లో ఆ పద్ధతులని భోగి మండలంలో దగ్గర చేశాం. గుర్తున్నా అందరూ పార్టిసిపేషన్ చేశారు. అది సమయం కేంద్ర ఉద్యమ ఫలితమేనని చెప్పి తెలియదు. అది దాని ఆ రోజున మేము ఉద్యమానికి బయటకు వచ్చిన రోజున ఒక్కసారి గమనించుకోండి. కాబట్టి మేము ఉద్యమానికి బయటకు వచ్చిన రోజున పోలవరం గురించి మాట్లాడిన రాజకీయ నాయకులు ఎవరని అడుగుతున్నాం మేము బయట. పోలవరం గురించి మాట్లాడిన రాజకీయ నాయకులు ఎవరు? 125,000 ఎకరాలు 30 గ్రామాలుగా వెళ్ళిపోతాయి. అందులో దమారం 25,000 ఎకరాలు పక్కన తెలంగాణలోకి వెళ్తాయి. 7 మండలాలు తెలంగాణలో ఉండే రాష్ట్ర విభజన జరిగితే మా పరిస్థితి ఏంటి అని గొంతెత్తింది సమయ కేంద్ర ఉద్యమమే. ప్రత్యేక హోదా వస్తే కంపెనీలు వస్తాయి, కంపెనీలు అని అంటారు. మన రాష్ట్రం వాళ్ళు కష్టపడి కంపెనీ తెచ్చుకున్నా సంతకం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం అంటారు. కేంద్ర ప్రభుత్వం అనేది వాళ్ళు ట్రై చేస్తుంది కూడా అదే, వేరే దేశాలకు వెళ్ళి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. మరి మనం తెచ్చుకున్న కంపెనీస్ మనకెందుకు ఉంచడం లేదు? మనం తెచ్చుకున్న కంపెనీస్ మనమే కష్టపడుతున్నాం. కనీసం వాళ్ళు హెల్ప్ చేసినా చేయకపోయినా వాళ్ళ హెల్ప్ కోసం వెయిట్ చేసి మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఆ ప్రయత్నాలు కూడా విలువలేనప్పుడు ఎన్నిసార్లు ప్రతిసారి మనం పోరాడితేనే జరుగుతుంది అంటే కష్టం. ప్రతి విషయాన్ని చిన్న విషయాన్ని కూడా మనమే పోరాటం చేయాలి, మనమే సాధించుకోవాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో అకృత్యాలు అధికం అయ్యాయని డిసిసి అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి ఆరోపించారు. అందుకు కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ సంఘటనల నిదర్శనమని పేర్కొన్నారు. కాశ్మీర్లోని అసీఫా అనే 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య, అలాగే యూపీలో జరిగిన ఘటనలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని కోర్టు సెంటర్ వద్ద నుండి గాంధీ రోడ్ కొట్ల బజార్లోని గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశం మొత్తం ఈ రాక్షస కాండను గర్హిస్తున్న బీజేపీ నేతలు మాత్రం కిమ్మనకుండా కూర్చోవటం మానవత్వానికే మచ్చన్నారు. అంతేకాకుండా అనేక ఘటనల్లో దోషులను బీజేపీ కాపాడే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ గుర్రాల రాజ్ విమల్, పార్టీ నాయకులు యాదాల రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి, ఎస్కే రసూల్, కేరే సురేంద్రరెడ్డి, కమల్, బుజ్జి, శ్రీపతి సతీష్, వెంకటేశ్వర్లు, సుదర్శి రవి, ఆదిరెడ్డి, శ్రీహరి, పాలడుగు శ్రీను, దావీదు తదితరులు పాల్గొన్నారు. నిందితులకు వెంటనే పిల్లలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను, భారతదేశంలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ నరేంద్ర మోడీ, జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఖండించండి, పిల్లలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను. అసీఫా అనేటువంటి 8 ఏళ్ల అబుం సుబన్ తెలియనటువంటి పసిమొగ్గ చిన్నారిని మరి 5 ఒక 8 రోజుల పాటు ఆ పాపని ఒక ఎంతో
భక్తితో ఆలయాన్ని ఆరాధించేటువంటి ఆ ఒక దేవాలయంలో బంధించి ఘోరాతి ఘోరంగా అది కూడా డ్రగ్స్ ఇచ్చి పాపని 8 రోజులు మానభంగం చేసి చివరికి పాపని చంపటము, ఏమాత్రంను కూడా శిక్షించడము అంటే జైల్లో పెట్టేసేసి వాళ్ళని యావజ్జీవన శిక్షలు వేయటం కాదు, ఆ ఒక చిన్నారిమైన చేసినటువంటి అత్యాచారం చేసినటువంటి ఆ ఒక 5 కూడా తక్షణం ఉరి శిక్ష తీయాలండి. ప్రతి ఒక్క మగ మదమెక్కిన మగ పురుషుడి బుద్ధి బుద్ధి రావాలి అంటే, ఇలాంటి అగాధ్యాలు చేయాలి అంటే వాళ్ళని ఉరి తీయటమేనండి. ఉరి తీస్తేనే కానీ ప్రతి ఒక్కరికి భయం అనేది కలగదు. పాపని చంపేయడం అనే ఒక్క దాని మీదే కాదండి, టోటల్గా మహిళా ప్రపంచం మీద జరిగే దాడుల గురించి కూడా నిరసన వ్యక్తం చేస్తూ మనకి ఎన్నో చట్టాలు వస్తున్నాయి ఈరోజు, అయినా కూడా ఏవి బలంగా ఉన్న సమస్యలను తీర్చడానికి కూడా వీలు కానట్లుగా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కేవలం మన సంఘీభావాన్ని కూడా తెలపలేనట్లుగా కనుక మనం ఉన్నట్లయితే మనం ఈ సమాజంలో ఎంతమాత్రమో మనుషులుగా తిరుగుతున్నట్లయితే కాదు. దాన్ని సపోర్ట్ చేస్తూనే మేమందరము ఉన్నాము. ఒక తల్లిగా, ఆసిఫా యొక్క తల్లిగా, అలాంటి స్థితిలో నా బిడ్డే కనుక ఒక 8 రోజులు ఈ విధంగా మిస్ అయ్యి తర్వాత ఇన్ని నెలల తర్వాత కూడా ఏ విధమైన న్యాయం జరగకపోతే ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారనే దాని మీదే ఆవేదనతో ఈరోజు భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ ఇటువంటి రాష్ట్రాలన్నింటిలో మహిళలపై, చిన్నపిల్లలపై అత్యాచారాలు సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ మంత్రులు, బీజేపీ ప్రజాప్రతినిధులు ఉండటం అనేది దేశానికి సిగ్గుచేటని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పందించేంతవరకు కూడా ఆయన నోటి వెంట మాట రాలేదంటే మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతదేశంలో జరుగుతున్నటువంటి మహిళల అత్యాచారాల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారనే దానికి పసిపిల్లలు అనేటటువంటి తేడా కూడా లేకుండా ఒక రాక్షసుల్లాగా మరి మృగాల్లాగా ప్రవర్తించడం అనేటటువంటిది చాలా సిగ్గుచేటు. 8 సంవత్సరాలు ఆసిఫా అనే ఆ బిడ్డని ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు బంధించి మరి డ్రగ్స్ ఇచ్చి ఆ బిడ్డ యొక్క ప్రాణం తీశారో అటువంటి వారికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా క్షమాభిక్ష లేకుండా వారిని ఖచ్చితంగా ఉరిదీయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి యుఎన్లో నుంచి సెక్రటరీ కడుపు ఆకలితో అలమటించిపోతున్న ఆ బిడ్డని మరి పొద్దున్నే పరగడుపును కూడా అటువంటి డ్రగ్స్ ఇచ్చి మరి మానభంగం చేసి అత్యాచారం చేసి హతమార్చడం అనేది ఎంతో దురదృష్టకరమైనటువంటి చర్య. మరి అటువంటి చర్యలు బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ దాన్ని ఖండించకుండా వారికి తగిన శిక్ష వేయకుండా ప్రోత్సహిస్తున్న పరిస్థితుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ దేశ వ్యవస్థలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం దుర్మార్గమైన చర్యగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో భాగమైనటువంటి ఈ స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాన్ని ఖండిస్తూ నిందితుడికి తప్పనిసరిగా ఉరిశిక్ష విధించాలని. తల్లిదండ్రులు లేని సింధి ఆనంద్ కిరణ్ అనే 7 సంవత్సరాల బాలుడిని బీకాన్ ఫౌండేషన్ దత్తత తీసుకొని బొమ్మరిల్లు పిల్లల ఆశ్రమంలో చేర్పించారు. సదరు బాలుడికి కావలసిన చదువు, పోషణ మొదలగు వాటిని బీకాన్ ఫౌండేషన్ భరిస్తుందని చైర్మన్ షేక్ కరీముల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మరిల్లు సంస్థ నిర్వాహకురాలు రాజలక్ష్మి, కె మాధవి, డి హరిబాబు, కె శేషాద్రి, జి శివ, ఎస్కె అన్వర్ తదితరులు పాల్గొన్నారు. వేస్తూనే ఉంటారు మేత. ఇతనితో మాట్లాడిన తర్వాత వాళ్ళ తల్లి మరి వెళ్ళిపోవడం జరిగింది, తండ్రి చనిపోవడం జరిగింది. ఇతను పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు, వాళ్ళ కుటుంబ పోషణే వాళ్ళకి కష్టంగా ఉంది. వాళ్ళు వచ్చే పింఛన్ మీద బతుకుతూ ఉన్నారు. వాళ్ళ నాయనమ్మ దగ్గర ఎటువంటి ఆశ్రయం లేని వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉంటున్నాడు ఈ అబ్బాయి. మరి ఈ అబ్బాయిని ఈరోజు బికాన్ ఫౌండేషన్ దత్తత తీసుకొని బొమ్మరిల్లుకి అకామిడేట్ చేయడం జరిగింది.
ఈ బాబు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఆ యొక్క చదువు బాధ్యతలు కానివ్వండి, ఇతని సంరక్షణ బాధ్యతలు కానివ్వండి, అన్నీ కూడా బికాన్ ఫౌండేషన్ ద్వారా మేము అందజేస్తామని చెప్పి మా బికాన్ ఫౌండేషన్ ఒక నెల కిందట మరి ఎంతో అట్టహాసంగా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆవిర్భావం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇటువంటి పిల్లల్ని గుర్తించి చేసే క్రమంలో హీఈస్ ద ఫస్ట్. ఇంకా ఆ రోజు ఐదుగురిని గుర్తించినప్పటికీ ఫస్ట్ ఈ బాబుని మనం దత్తత తీసుకొని ఇంకా ఈ సంస్థలో ఇలాగే చేసుకుంటూ పోతూ ఉంటాం. అసలు బొమ్మరిల్లు ఉద్దేశమే ఇట్లాంటి పిల్లల్ని దగ్గరికి తీసి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టిన వెంటనే వాళ్ళు మా బొమ్మరిల్లు తీసుకురావటము అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా మనము లీగల్గా ఏంటి అని అంటే ఆ బాబుని వెంటనే మనము సిడబ్ల్యూసీకి ప్రొడ్యూస్ చేయాలి. సిడబ్ల్యూ నుంచి లీగల్గా మనము ఈ బొమ్మరిల్లు హోమ్కి మనం తీసుకొని వెళ్ళాలి. కాబట్టి మేము రేపు సిడబ్ల్యూసీకి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆ బాబుని మేము తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మనం చేసేటువంటి పనుల్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ పనులే ఇంకా చాలా పనులు కనిపిస్తాయి. అట్లా వీళ్ళు ఒక మెడికల్ క్యాంపుగా ఆ కాలనీకి వెళ్ళటము, ఆ కాలనీలో వాళ్ళు ఇలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేయటము, ఎంతమంది మనం చూస్తాం అయ్యో అని చెప్పి కొంచెం సేపు జాలి తలుస్తాం, కానీ వాళ్ళని బాధ్యత తీసుకోవటం అనేది చాలా రేర్గా నడుస్తుంది. అట్లాంటి బాధ్యతను తీసుకున్నటువంటి కరీముల్లాని బొమ్మరిల్ల తరఫున మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాము. మీరు మంచి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. అట్లానే ఒంగోలులో కొన్ని స్లమ్ ఏరియాస్ని తీసుకుంటే స్లమ్ ఏరియాస్లో ఇలాంటి పిల్లలు చాలామంది మనకు కనపడతారు. వాళ్ళని అలానే వదిలేసామంటే రేపు సమాజానికి వీళ్ళు చాలా ఛాలెంజ్ అవుతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ ఒంగోలు మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు సబ్సిడీ రుణాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని ఎంపీడీఓ బాలచన్నయ్య తెలియజేశారు. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అర్జీలు ఆన్లైన్ ద్వారా స్వీకరించబడతాయని ఆయన తెలియజేశారు. సత్యా న్యూస్లో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రత్యేక హోదా అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక సాధన కోసం పార్టీలని తమ ఎజెండాలను జెండాలను పక్కన పెట్టి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సభ్యులందరూ అభిప్రాయపడ్డారు. ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలు దామచిల జనార్దన్, ఆదిమూలపు సురేష్, జంకే వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్ రాజు, జడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నోక్సాని బాలాజీ ఇంకా పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఈ అంశంపై ప్రస్తావించారు. దీనిపై జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ఏకగ్రీవ తీర్మానం చేశారు. జెకే ఎంకరేజ్ సార్ తెలుగు దేశంలో చేస్తున్నారు అనేది కాదు సమస్య. ముఖ్యంగా మన ఈ జిల్లా ప్రజలు రైతాంగ నానా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పంచం 1000 కోట్లు తర్వాత ఎన్నికలప్పుడు కూడా మన 6 నెలల ముందు మనం అంతా కూడా మనం అన్ని నిరసన తెలిపి మనకి బైఫర్కేషన్ చేస్తే ఈ రోజు ఉండే సమస్యలన్నీ కూడా ఎందుకంటే హైదరాబాద్ ఒక్కటే క్యాపిటల్ అయిపోవడం తొలిసారి అన్ని కూడా ఎక్కువ రెవెన్యూ కూడా హైదరాబాద్కి వస్తాయి. మనకి 13 జిల్లాలో మనం రెవెన్యూ వచ్చేస్తుంది కాబట్టి దాని బైఫర్కేషన్ కరెక్ట్గా చేయాలి, చేసి దాని తగ్గట్టుగా సెంట్రల్ ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి ఎన్నికలప్పుడు కూడా మనం అంతా కూడా పోరాటం కూడా జరిగింది. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు ఎన్నికలప్పుడు కూడా ఆ రోజు ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు వాళ్ళు కూడా వచ్చి ఎన్నికలప్పుడు వాళ్ళంతా కూడా ప్రామిస్ చేశారు. మేము కానీ అధికారంలోకి వస్తే బీజేపీ తప్పకుండా కూడా మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఆ ఉండే ప్రధానమంత్రి ఆ రోజు అనౌన్స్ చేయటం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈరోజు మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. ఆంధ్రులు కనుక ఏదైనా ఒకసారి గుండెకి ఎక్కించుకొని మనసు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా చట్టబద్ధత కల్పించడం స్పెషల్ స్టేటస్ కాకపోతే ఒక స్పెషల్ హోదా కాకపోతే ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ అంటే దాన్ని కూడా చట్టబద్ధత అన్నాడు. తర్వాత ఇంకోటి నేను కోచ్ కూడా ఎలా అన్నాడు తర్వాత గుర్తుంచుకోండి ఆయన ఎప్పుడు మామూలుగా దాటుకొని మామూలుగా ఒక సర్లేం చూడటం ఇప్పుడు మాట్లాడారు. మొత్తం బీజేపీ సీనియర్ నాయకు మోడీ లాంటి నాయకుడు సీనియర్ నాయకుడు ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం మనందరికీ
ఎంతో విచారకర విషయం. ఏదేమైనా ఆంధ్రులు అన్ని పార్టీలు కలిసి ఏకమై ఈ రోజున ప్రత్యేక హోదాగా నిర్ణయించడం, తెలుగుదేశం పార్టీ మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు రేపు 20వ తారీఖు పుట్టినరోజు కూడా మనసు నిర్సించాం. మేమందరం కూడా ఈ విషయంలో సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ తప్ప ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా, భారతీయ జనతా పార్టీ మినహా అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా కోసం ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటాలు చేస్తామన్నారు. ఈనాడు అధికారంలో ఉన్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద రాజీ లేనటువంటి పోరాటాన్ని చేస్తామంది. దానిలో భాగంగానే ఈ నెల 20వ తేదీన స్వయంగా ముఖ్యమంత్రి గారు తన పుట్టినరోజు వేడుకలను కూడా రద్దు చేసుకొని ఈ రాష్ట్రం కోసం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక ఆశలతోటి చేస్తూ ఉంటుంది. స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ ప్యాకేజ్ మెజర్స్ అని చెప్పి 4 ఏళ్ళుగా మోసం చేస్తే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేము. రాష్ట్రం అభివృద్ధి కావాలి, విడగొట్టబడిన రాష్ట్రాన్ని మనం ఘర్షణతో ఉంటే నిధులు ఇబ్బంది పడతాం, రాష్ట్ర ప్రజల కష్టాలు వస్తాయి, ఆ కష్టాలని చూడటం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సర్దుబాటుగా ఉంటే దాన్ని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ 4 ఏళ్ళుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు, చెబుతున్నారు. ఆయన ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఇంకోటి కాదు, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని 4 సంవత్సరాలు వెయిట్ చేసిన ఫలితమైన పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి ఇతర మంత్రులు చేత రాజీనామా చేయించారు. ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్నటువంటి దానికి కూడా రాజీనామా చేసి పక్కన రావడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి స్పెషల్ స్టేటస్ ఒకటి ప్రత్యేక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి 4 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక హోదా కావాలి, ఈ 5 కోట్ల ఆంధ్రను ఈ ఆంధ్ర అభివృద్ధి చేయాలి, అది వస్తే 90% నిధులతో అటు వ్యవసాయం కానీ పారిశ్రామిక అభివృద్ధి చెందొచ్చు అనే ఉద్దేశంతో వారు మొదటి నుంచి పోరాడారు. సరే మరి చివరికి వస్తే మరి మొన్ననే మీరు అందరూ చూశారు ఢిల్లీలో నాయకులు చెప్పినట్లుగా మా 5 ఎంపీలు రాజీనామా చేయడం, ఆహారం నిరాహార దీక్ష చేయడం కూడా జరుగుతుంది. అయితే ఆ రోజు వారు ఒకటే చెప్పారు, మేము 5 గురం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం 25 మంది చేస్తే తప్పకుండా మరి మన ప్రధాని మోడీ గారి తల వచ్చి మనం తెచ్చుకోవచ్చు, మరి ఎందుకు మీరు చేయలేకపోతున్నారని అడిగినప్పుడు మరి చంద్రబాబు సైతం ఈరోజు ప్లేస్మెంట్స్ లేకుండా ఒక్కబిట్ట ఆడుతా ఉంది. ఐఏఎం కూడా మనం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు కేంద్ర సంస్థలు ఏవైతే మనకు వస్తున్నప్పుడు వాటి మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంత పెద్ద ఒక చక్కటి వేదిక మనకుంది. మరి జిల్లా ప్రజా పరిషత్ మరి సర్వసభ సమావేశంలో ఈ 3 అంశాల మీద అందరూ మాట్లాడే ఉంటారు. ప్రజలందరూ ముందుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడమని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మా పార్టీ ఒక విధి విధానాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా గత 4 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ గురించి అనేకమైన చర్చలు జరిగాయి, అనేకమైన ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న 3 వ్యక్తులను తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 16,788 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల మేరకు ఒంగోలుకు చెందిన బొగ్గవరపు శ్రీనివాసరావు, వలివేటి చంద్రశేఖర్, మాజేటి రవికుమార్లు నిషేధిత గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తీసుకువచ్చి నగరంలోని పలు దుకాణదారులకు విక్రయిస్తున్నారు. సదరు సమాచారాన్ని అందుకున్న తాలూకా పోలీసులు ఒంగోలు నార్త్ బైపాస్ సెంటర్లో గల ఉడిపి హోటల్ వద్ద కాపు కాసి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న తాలూకా ఎస్ఐ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, సిబ్బంది పుల్లారావు, సర్దార్ ఖాన్ తదితరులను తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఒంగోలు డీఎస్పీ బి శ్రీనివాసరావులు ప్రత్యేకంగా అభినందించారు. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు కర్నూలు రోడ్లోని ఉడిపి హోటల్ దగ్గర ఎస్ఐ ప్రసాద్ మరియు సిబ్బంది అన్వర్ బాషా, పుల్లారావు, సర్దార్ ఖాన్, మొఘల్ సాహెబ్ వీళ్ళంతా కలిసి ఒక 3 ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్ముతున్నారని తెలిసి వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 16,788 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం వీటి విలువ సుమారు 2 లక్షలు ఉంటుంది.
వీళ్ళని కోర్టు ముందు ప్రొటెక్ట్ చేయడం. ఈ కేసులో వీళ్ళకి గుట్కా ప్యాకెట్లు ఎవరైతే సప్లై చేస్తా ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సింది. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వారికి పుట్టగతులు ఉండవని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. పాత్రికేయ మిత్రుల ప్రత్యేక హోదా సాధనకై చేస్తున్న నిరవధిక దీక్షకు ఆయన మద్దతు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి ఏ విధంగా మూల్యాన్ని చెల్లించుకుందో, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అలాంటి మూల్యాన్నే బీజేపీ కూడా చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నెల 20వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీక్షకు అందరూ మద్దతు పలకాలని కోరారు. ఈ దీక్షా కార్యక్రమంలో ఎన్టీవీ వెంకట్రావు, పీటీవీ వెంకట్రావు, TV8 మురళి, స్నేహ టీవీ కిషోర్, మెట్రో టీవీ చందు, మనం దినపత్రిక కాశీ, శ్రీకాంత్ కేబుల్ చెంగలశెట్టి అశోక్, సీనియర్ జర్నలిస్ట్ శర్మ, VR ఛానల్ సాంబశివరావు, జడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి చేసినటువంటి APUWJతో పాటుగా APWJF ఆంధ్రప్రదేశ్ జడ్పీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాం. మూడు రోజులు రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కొంతమంది దాదాపుగా 10 మంది పైగా జర్నలిస్టుల దీక్షలో కూర్చుంటామని హామీ ఇస్తూ, అదేవిధంగా కొంతమంది పాత్రికేయులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా కూడా మనకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే బీజేపీ పార్టీ తప్పకుండా కూడా మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము, అన్ని విధాలుగా కూడా ఆడుకున్నామని చెప్పేసి ఎన్నికల ముందు ఆ రోజు వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే మనం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు 14th ఫైనాన్స్ ఏదైతే వాళ్ళు ఉన్నారో ఆ కమిటీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదు కాబట్టి దానికి ధీటుగానే దానికి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా దాన్ని ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఏది ఇవ్వకుండా ఇప్పుడు 4 సంవత్సరాలు అయినా కూడా మనల్ని పూర్తిగా వదిలేసి అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నీ కూడా మనం ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా 4 సంవత్సరాలు వెయిట్ చేసి 29 సార్లు ప్రధానమంత్రిని అడిగి ఓపిక కోసం మనం గొడవలు అనేది కరెక్ట్ కాదని ఒక ఉద్దేశంతో ఆయన ఎంతో ప్రయత్నం చేసి ఈరోజు లాస్ట్కి ఆయన కూడా ఇంకా వీళ్ళు ఇచ్చేటట్టు లేదు అనే కారణం చేత ఈరోజు మనం కూడా నిరసన తెలిపే పరిస్థితి రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా కూడా ఆ రోజు మన ఆంధ్రాకి ఎదురుగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వచ్చేవారో వాళ్ళు దిక్కు దేవనాలు లేకుండా ఈరోజు ఒక్క సీటు కూడా లేకుండా వాళ్ళ పార్టీ నాశనం అయిపోయింది. అదే పరిస్థితి ఈరోజు బీజేపీ కూడా మనని ఆదుకునే పక్షంలో తప్పకుండా అదే పరిస్థితి వాళ్ళకి వస్తుంది. మోడీ ఏంటంటే ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట గత 3 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే 2013లో సమైక్యాంధ్ర ఉద్యమంలో జర్నలిస్టులు అన్ని సంఘాలతో కలిపి జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీకి గత 4 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయం గురించి మరొకసారి పోరాడాల్సి వచ్చిందని చెప్పని మేమైతే ఎప్పుడు అనుకోలేదు. అటువంటి పరిస్థితి ప్రస్తుతం రావడం చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వీడాలి. పార్టీల మధ్య ఏదైనా విభేదాలు ఉంటే పక్కన పెట్టి ఏపీ అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పని అన్ని సంఘాలు కోరుతామని, అదేవిధంగా అన్ని సంఘాల ఆందోళనలతో పాటు జర్నలిస్టులు కూడా ఏపీకి ప్రత్యేక ప్రకటన చేయకుండా గత 4 సంవత్సరాల నుంచి కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మేము సైతం అంటూ జర్నలిస్టులు గత 3 రోజుల నుంచి కూడా ఈ రిలే నిరాహార దీక్షలకు యూనియన్లకు అతీతంగా నిర్వహిస్తున్నారు. ఒక సామాజిక బాధ్యత ఉన్న జర్నలిస్టులుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అట్లానే స్వచ్ఛందంగా ఈ జిల్లాలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా దీనిపైన అనూహ్యమైన స్పందనతో రోజు కూడా రిలే నిరాహార దీక్షల్లో కూర్చుంటూ దీన్ని విజయవంతం చేయడం ఎంతో ఆనందించదగ్గ విషయము. ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉంది. అది విభజన చట్టంలోనే ఆనాడు ప్రకటించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా సాధించేదానికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యవంతంగా బయటకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది. మోడీ మెడలు ఉంచి మరి ఈ ప్రత్యేక ప్రతిపక్ష నేతగా ఉన్న వెంకయ్యనాయుడు కానీ, ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కానీ విభజనకి సంబంధించిన అంశాల్లో ప్రధానంగా 2 భాగాలు చేసేసారు కాబట్టి ప్రత్యేక హోదా కల్పించి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాష్ట్రంగా ఉంచి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పని ఆ రోజు నిర్ణయించారు. కానీ ఆ రోజు పార్లమెంట్లో ఇచ్చిన హామీలన్నీ కూడా
ఈ 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఒక్కడు కూడా అమలు కాలేదు. కానీ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా రాకుండా హోదా ఇవ్వకుండా ప్రధానంగా బీజేపీ మోసం చేసింది. దాని కారణంగానే కలం కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని మొన్నటిదాకా కూడా మాయం మాటలతోటి మభ్యపెడుతూ వచ్చారు. ఇటీవల కాలంలో మోడీ గారు తనేదో బలం పుంజుకున్నానని అనుకుంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ లేదే పార్లమెంట్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీల సహకారంతో ఏ ప్రభుత్వం అయినా కూడా సెంటర్లో నడుస్తుంది. కాబట్టి అలాంటి ఆంధ్రప్రదేశ్ని కూడా ఆయన వెనకంజ వేయించేదానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తానటువంటి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కేటాయించాలని కోరుతున్నాను. ట్రైనీ బెల్స్ డే కేర్ ప్రీ స్కూల్ యాక్టివిటీ సెంటర్ను ఈ నెల 20వ తేదీ ప్రారంభిస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ కె సుజిత తెలిపారు. ఒంగోలులో మొట్టమొదటిసారిగా ఇలాంటి స్కూల్ని ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. 1.5 సంవత్సరం పిల్లలకు డే కేర్, 2.5 సంవత్సరం పిల్లలకు ప్రీ స్కూల్, చిన్నారుల్లో సృజనాత్మకతను పెంచేందుకు యాక్టివిటీ సెంటర్లను అన్నవరపాడు మొదట్లైన కాకుమాన్ హాస్పిటల్ పక్కన టైనీ బెల్స్ డే కేర్ ప్రీ స్కూల్ యాక్టివిటీ సెంటర్ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభించినట్లుగా స్కూల్ ఎండీ కె సుజాత తెలియజేశారు. పేరెంట్స్కి మేము బాగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశము, అంటే 2 ఇద్దరు పేరెంట్స్ కూడా ఎంప్లాయీస్ ఉన్నట్లయితే ఆ కిడ్స్ని ఇంట్లో ఉన్నటువంటి మేట్స్కి ఇచ్చి వాళ్ళు చూపించుకోవడం అండ్ వాళ్ళు సరైన కేర్ తీసుకోకపోవడం అని పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు. సో అలాంటివి మేము అవాయిడ్ చేయడం కోసం మేము ఇక్కడ డే కేర్ సెంటర్ని మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మా స్పెషాలిటీస్ ఏంటంటే వీఆర్ గివింగ్ ఏ సీసీ కెమెరా యాక్సెస్ టు దర్ పేరెంట్స్. సో వాళ్ళ కిడ్ ఉన్నంతసేపు కూడా వాళ్ళ కిడ్ని వాళ్ళు చూసుకోవచ్చు హ్యాపీగా, అండ్ కిడ్ని కూడా చక్కగా ఎంగేజ్ చేసే క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు. సో డే కేర్ ఫెసిలిటీస్ కూడా మా దగ్గర మంచి ఎన్విరాన్మెంట్తో ఉంటుంది, అండ్ మంచి వెంటిలేషన్ వీఆర్ ప్రొవైడింగ్, అండ్ గుడ్ ఏసీ, కంప్లీట్ ఏసీ వీఆర్ ప్రొవైడింగ్, వెంటిలేషన్ గుడ్ వెంటిలేషన్ వీఆర్ గివింగ్, అండ్ వీఆర్ గివింగ్ ఫుడ్ ఆల్సో న్యూట్రిషియస్ ఫుడ్. పేరెంట్స్ రిక్వైర్మెంట్ ప్రకారం మేము వాళ్ళ రిక్వెస్ట్ని కూడా మేము తీసుకుంటాము. వీ విల్ ప్రొడ్యూస్ ఫుడ్ ఆల్సో. అండ్ వయోవృద్ధుల కోసం రూపొందించిన చట్టాల్లో పేర్కొన్న అన్ని అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుపరిపాలన వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుపరిపాలన వేదిక అధ్యక్షులు శంకర సాయిబాబు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ సింగయ్య, భవనాసి సుబ్రహ్మణ్యం, టి గోపాలరెడ్డి, ఏనుగుల సురేష్ బాబు, టి అరుణ, మహంకాళి వెంకటశేషయ్య, ఆళ్ల వెంకటేశ్వరరావు, అన్నెం కొండలరాయుడు, ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ చట్టం అన్ని అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మా నాన్న వల్ల గొప్పవాడు కాలేదు అయ్యాని చెప్పే వ్యక్తులు చాలా వరకుగా ఉంటారు. ఎందుకంటే అమ్మకి ప్రేమ చూపించడం తెలుసు, నాన్నకి ప్రేమ చూపించడం తెలియదు. కుటుంబంలో మనం కుటుంబం నుంచి మన ప్రేమను ఆశిస్తున్నప్పుడు మనకి ప్రేమ చూపించడం తెలియనప్పుడు ఉండే పరిస్థితే ఈరోజు కుటుంబంలో అనేకమైన వృద్ధులు నిరాదరణకు గురులు కావడానికి కారణమవుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం కూడా తండ్రులయ్యే క్రమంలో మనం పిల్లలుగా ఉన్నప్పుడు తండ్రి ఒక రోల్ మోడల్, తండ్రి ఒక హీరో. మనం 6 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు తండ్రి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు, అరే మా నాన్న ఏ స్పీడ్గా నడుస్తాడు, మా నాన్న అసలు మా నాన్న డ్రెస్ వేసుకొని బూట్ వేసుకుంటాడు అని చెప్పి అందరికి చూసుకుంటుంటాడు పక్కనుండే పిల్లలందరూ. ఈ పిల్లవాడికి 12 ఏళ్ళు వచ్చిన తర్వాత మరొకసారి అంటాడు, మా నాన్న గొప్పవాడే కదరా, మా నాన్నకి తెలియని విషయమే లేదురా, ఈ ప్రపంచంలో రోజు పేపర్ మొత్తం చదువుతాడు, ఎక్కడికి పోయినా అందరూ నమస్కారాలు పెడతారు. మన ఇవాళ సమిష్టి కుటుంబాలు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతా ఉండే కారణాలు ఏంటనేది మనందరికీ తెలుసు. మన పిల్లలకి చదువు అనేది ప్రాధాన్యత. మనం ఎంత పొలం ఉన్నప్పటికీ, ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వారికి చదువులో
వాళ్ళని ఉన్నతులుగా తీసుకొచ్చినప్పుడే వారి సంసారాలు కానివ్వండి, వాళ్ళ జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వ్యక్తి ఆఖరికి రిక్షా తొక్కుకునే వ్యక్తి కూడా అతని శక్తి మేరకు ఏదొక స్కూల్లో చేర్పించి వాళ్ళ బిడ్డలను చదివించాలనే తపన ఉంది. ఆ రకంగా తపన పడి చదువుకున్న వ్యక్తులు చాలామంది గత 15-20 సంవత్సరాల్లో మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవ్వటం, అమెరికా లేకపోతే అన్ని దేశాలు పెట్టడం, లేకపోతే సిటీస్ బెంగళూరు మరి హైదరాబాదు మెడ్రాస్ బాంబే ఇలాంటి మెట్రో సిటీస్లో వెళ్ళిపోవడం జరిగింది. మరి చాలా కుటుంబాలు మరి వాళ్ళు చూస్తే తల్లిదండ్రులు ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారు, పిల్లలందరూ కూడా ఉద్యోగరీత్యా బయటే ఉంటారు. ఒక రకంగా వాటి వంట జీవితం నా వరకు నాకు కూడా అనిపిస్తుంది, నాకున్న ఇద్దరు అమ్మాయిలు, నా ఇద్దరు అమ్మాయిలు కూడా ఇక్కడ లేరు, అమెరికాలోనే ఉన్నారు. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు చిల్డ్రన్లో కొడుకు కూతురు మరొకడే కాకుండా కోడలు మరియు అల్లుళ్ళు కూడా కలిపారు, వచ్చేసిన అమెండ్మెంట్. అలాగే ఈ యొక్క మెయింటెనెన్స్ కింద 10,000 కాదు ఆర్టీఓ గారి డిస్క్రిప్షన్తో పెంచవచ్చు కూడా రాబోతుంది, కానీ దాని గురించి వారు మాట్లాడతారు. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే మన శర్మ కాలేజ్ ప్రిన్సిపాల్ గా చేసి ఇప్పుడు చేసినటువంటి నిత్య నవ యువకుడు శ్రీ భావనా సుబ్రహ్మణ్యం గారిని సీనియర్ సిటిజన్స్ యొక్క ఆశా వర్కర్లకు కనీస వేతనం నెలకు 6,000 రూపాయలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు డిమాండ్ చేశారు. అన్ని పనులకు తమను ఉపయోగించుకొని చాలీ చాలని వేతనం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు, 22 సంవత్సరాలుగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్గా ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటోందని ధ్వజమెత్తారు. 3 రోజులుగా ప్రకాశం భవనం వద్ద నిరసన తెలుపుతున్నా తమను పట్టించుకున్న అధికారులు కానీ నాయకులు కానీ లేరని వాపోయారు. వంటవార్పు కార్యక్రమంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు కె కోటేశ్వరమ్మ, నాగమ్మ, వసుంధర, దేవదానం, మార్తమ్మ, పోలమ్మ, నాసరమ్మ, ఎండి అక్తర్ ఫాతిమా, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులుగా అసలు గుర్తించలేదు, కనీసం పనిని బట్టి పారితోషికం అన్నారు, అది కూడా మాకు లేదు. ఇప్పటికి 13 సంవత్సరాలు అయినా కానీ కనీసం 300-400 మేము జీతాలు తీసుకోవడం, ఈ మధ్యకాలంలో అదైనా రికార్డులు రాయడం వల్ల 750 రూపాయలు అని అది ఒకటి వేస్తున్నారు. ప్రతి పనికి మేమే అప్పుడు చూస్తేనేమో మీకేం వర్క్ లేదమ్మన్నారు, ఇప్పుడు ఏ విషయానికి వచ్చినా ఆశా వర్కర్లే వెళ్ళాలి కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. ఇంత నాయకులు వస్తున్నారు పోతున్నారు, మేము 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఈ ప్లాట్ఫామ్ మేము వండుకొని నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం వచ్చి పలకరించిన నాయకులే లేరు మా తరపు నుంచి. ఇంత అందరినీ వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, మీకు మేము సపోర్ట్. మేము పన్నెండు బట్టి పారితోషికం అన్నారే కానీ దానికి సంబంధించి ఏనాడైనా మాకు కనీసం 1,000 రూపాయలు మాకు హాస్పిటల్ తరపు నుంచి రాలేదు. గవర్నమెంట్ ఎప్పటికైనా మమ్మల్ని గుర్తిస్తుంది కదా అని మేము ఎంతో ఆశతో గ్రామాలలో మేము సేవ చేస్తున్నాము, అయినను ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు. అదేవిధంగా పక్కనున్న తెలంగాణలో వారికి 6,000 జీతం ఇయ్యగలేంది, మాకు కనీసం పనిని బట్టి పారితోషికం 6,000 అన్నా కానీ మాకు సమాధానం ఇవ్వటం లేదు. మన యనమల రామకృష్ణ గారు కేంద్రం నుంచి ఇచ్చే ఆ పనిని బట్టి పారితోషికమే అన్నారు. మేము మన రాష్ట్రంలో పనిచేస్తున్నాం కదా, కేంద్రము అంటే కేంద్రము రాష్ట్రము ఏకమైతేనే కదా సార్ మా యొక్క జీవితాలు గడిచేది. అదేవిధంగా యనమల రామకృష్ణ గారు చంద్రన్న సంచార చికిత్స వాహనాలకు ఆర్సీ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, ఫిట్నెస్ పూర్తి స్థాయిలో చెల్లించాలని
చంద్రన్న సంచార చికిత్స 104 ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 151 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. చంద్రన్న వాహనాలకు ఫిట్మెంట్ లేని కారణంగా బొబ్బిలిలో ఇద్దరు చనిపోయారని అన్నారు. 2008 సంవత్సరం నుండి సేవలు అందిస్తున్నామన్నారు. 277 చంద్రన్న సంచార చికిత్స కేంద్రాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ గేట్ వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రన్న సంచార చికిత్స 104 ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ మజుందార్, అధ్యక్షులు కె హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి కె సురేంద్రబాబు, శ్రీనివాస్, రాధ తదితరులు పాల్గొన్నారు. మేము అప్పుడు జరుగుతూనే ఉన్నామండి. వాళ్ళు ఇంతవరకు కట్టలేదు. మొన్న లాస్ట్ 27/4/2015 కూడా యాజమాన్య వారికి గవర్నమెంట్కి సమ్మెకి వెళ్తున్నాం అని కూడా నోటీస్ ఇచ్చామండి. ఈ ఫిట్నెస్ల మీదనే మేము ఒక నెలలో పరిశీలిస్తాము, మీకు అన్ని అమలు చేస్తామని చెప్పి గవర్నమెంట్ హామీ ఇచ్చింది. పైపెచ్చు మీరు ఎస్మాలో ఉన్నారు, ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఎస్మా పరిధిలో ఉన్నారు. మీరు మీ సేవలు కానీ కొనసాగించకపోతే మిమ్మల్ని తొలగిస్తామని కూడా మమ్మల్ని బెదిరించారండి. బెదిరించినాక మేము అప్పటి నుంచి కూడా ఉద్యోగం కంటిన్యూ చేస్తూనే ఉన్నామండి. రీసెంట్గా 14/4/2018 జరిగిన బొబ్బిల్లో జరిగిన 104 ప్రమాదంలో ఒక డ్రైవరు, ఒక స్టాఫ్ నర్సు 8 నెలల నిండు గర్భవతి చనిపోయారండి. మహిళా ఉద్యోగులకు కూడా 180 రోజులు ప్రసూతి వేతనం కూడా ఇవ్వమని, వేతనంతో కూడా ప్రసూతి సెలవులు ఇవ్వమని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి ఎప్పటి నుంచో. కానీ ఇంతవరకు గవర్నమెంట్ దాన్ని అమలు చేయలేదండి. 8 నెలల గర్భిణి కూడా డ్యూటీకి వెళ్లాల్సిన పరిస్థితి అండి. ఆ రోజు జరిగిన ప్రమాదంలో ఆమె కూడా చనిపోయారండి. మా ప్రధానమైన డిమాండ్ పేరు రాధా, నేను స్టాఫ్ నర్స్ని మాట్లాడుతున్నాను. మొన్న బొబ్బిలిలో జరిగిన సంఘటన కారణంగా మేము నిర్వధిక సమ్మె నిర్వహిస్తున్నాము. దాంట్లో ప్రెగ్నెన్సీ అనమాట, 8 నెలల ప్రెగ్నెన్సీ. కనీసం తనకి ప్రసూతి లీవ్ కూడా ఇవ్వలేదు. బండికి ఫిట్నెస్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఇవేమీ లేని కారణంగా మేము నిర్వధిక సమ్మె నిర్వహిస్తున్నాము. చంద్రన్న సంచార చికిత్స వాహనం మీదతోనే జరుగుతుంది. కానీ చంద్రన్న సంచార చికిత్స అనేది పిఎస్ఎంఆర్ కంపెనీకి వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నడుస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ లేదు. నెక్స్ట్ వచ్చేసి మాకేంటంటే 151 జీవో కావాలి. అది ఇచ్చారు కానీ కంపెనీ మాత్రం ఇవ్వడం లేదు. ఇది ప్రభుత్వంలోనే, ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని మా కోరిక. ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ఐటీఐ ఆవరణలో ఈ నెల 19 తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడకు చెందిన సూర్యదుర్గ పవర్స్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వివరాలకు 9177002958 సెల్ నంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యా న్యూస్లో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. తమ సమస్యలను పరిష్కరించాలని చీరాలలో గోదాము నిర్మించాలని చీరాల ఎమ్మెల్సీ పాయింట్ హమాలి కార్మికులు డిమాండ్ చేశారు. ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ పౌర సరఫరాల శాఖ సంస్థ హమాలి కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, కార్మికులు శామ్యులు, రావుల అంజిబాబు, బి శ్రీను, ఎన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. చీరాలలోని ఎమ్మెల్సీ పాయింట్ అద్దె భవనంలో ఉండటం వల్ల హమాలీలకు పని లేకుండా పోతోందన్నారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రభుత్వం సొంతంగా గోదాము నిర్మిస్తే కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. చాలే చాలని కూలితోటి, రోజువారీ వేతనాలతోటి వాళ్ళ కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారికి, జిల్లా అధికారులకి, సివిల్ సప్లైస్ డిఎం గారికి విన్నవించుకున్నప్పుడు కూడా ఈనాటికి పరిష్కారం చేయకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని చీరాల్లో ఎమ్మెల్ పాయింట్కి సంబంధించినటువంటి సివిల్ సప్లై పర్మనెంట్ గోడౌన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ సివిల్ సప్లైస్ వర్కర్స్కి 24 గంటలు పని ఉండే విధంగా నెలకి ఇచ్చినటువంటి కూలీ 10 రోజులకే పని ఇవ్వడం వల్ల నెల రోజులకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని నెల మొత్తం కూడా పని కల్పించి పర్మనెంట్ గోడౌన్ ఏర్పాటు చేసి వారికి రోజువారీ ఇస్తున్నటువంటి సౌకర్యాలను కూడా కలుగు చేసి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి, యూనిఫామ్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఏఐటీసీ అనుబంధంగా సివిల్ సప్లైస్ వర్కర్స్ యూనియన్ యొక్క ఆందోళనలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ గోడౌన్కి మార్చడం వల్ల అక్కడ దాదాపు కూలీ 60,000 తగ్గిపోయింది, కూలీ కూడా గట్టడం లేదు. ఈ విషయాన్ని గురించి సివిల్ సప్లైస్ డిఎంకి అనేక సార్లు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. వెంటనే సమస్యలు పరిష్కారం చేస్తామని
ఇంతవరకు కూడా సమస్యలు పరిష్కారం కానందున ఈరోజు నిరసన తెలియజేయడం కోసం వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతూ ఉంది. అక్కడ ఎవరైతే డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే ఆ గోడౌన్లో ఉన్నారో ఆయన తాగి తందనాలాడుతున్నారు. అతని మీద వెంటనే జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే సమస్యల మీద ధర్నా జరుగుతుందో ఆ సమస్యల్ని వెంటనే సివిల్ సప్లైస్ డిఎంఓ జాయింట్ కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని పరిష్కారం గత 4 సంవత్సరాల నుంచి కూడా సమస్యల పరిష్కారం కానందున ఈరోజు జిల్లా కలెక్టరేట్ దాకా వచ్చి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పాత గోడౌన్లో ఉంచి సొంత ప్రైవేట్ వాళ్ళకి గోడౌన్లో మార్చిన తర్వాత వాళ్ళ జీవనోపాధి పూర్తిగా తగ్గిపోయి వారి కుటుంబాలు జీవన పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అందువల్ల వాళ్ళకి జీవనోపాధి కల్పించమని పూర్తి భద్రత కల్పించమని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దారు ఏదైతే సివిల్ సప్లైస్కి ఉన్నటువంటి చీర ఒంగోలు మేనేజర్ గారు ఉన్నారో వారికి ఎన్నిసార్లు ఎన్ని సమస్యలను విన్నవించినా కనీసం ఒక సమస్య కూడా పరిష్కారం చేసేలా లేదు. వారి అలా వారి కుటుంబాలు పూర్తిగా ఇవాళ ఒక కుటుంబానికి వచ్చేసి 2,500 రూపాయలు మాత్రమే నెల జీతం పడతా ఉంది. అందువల్ల వారి కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి కాబట్టి సమస్యలను పరిష్కరించమని నెల రోజులు పూర్తిగా వారికి పని కల్పించమని మేము వడ్డేర్ల జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్లను కేటాయించాలని వడ్డేర సంఘం జిల్లా అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు డిమాండ్ చేశారు. వడ్డేర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని వారు కోరారు. ముందుగా నగరంలో ర్యాలీ నిర్వహించి ప్రకాశం భవనం వద్దకు చేరుకున్నారు. అనంతరం ధర్నా నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న వడ్డేరల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధనలో వడ్డేరలు కూడా పోరాటాలు చేస్తున్నట్లుగా చెప్పారు. ఈ ధర్నా కార్యక్రమంలో వడ్డేర సంఘం నాయకులు బత్తుల మల్లికార్జునరావు, చల్లా బాలకోటయ్య, చల్లా నాగేశ్వరమ్మ, తన్నీరు శివ, తన్నీరు నాగరాజు, తన్నీరు వేణు, కుంచాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి మా సోదరి సోదరిమణులు ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా జాతి మీద అభిమానంతో మాకు చేతునిచ్చినందుకు ముందుకు వారికి అందరికి కూడా నేను మా సంఘం తరపున నేను వాళ్ళందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈ రోజున పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు అయితే ఏ ఉన్నాయో ఈ ప్రభుత్వాలు ఈ ప్రజల యొక్క జీవితాలతోటి వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం ప్రజల యొక్క జీవితాలతోటి చెలగాటాట ఆడుతున్నాయి. అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఆటో టాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్కే సర్దార్ ప్రారంభించారు. ప్రయాణికులుగా వచ్చేటటువంటి వాళ్ళు, బజార్లకు వచ్చేటటువంటి వాళ్ళు పూర్తిగా మంచి వసతి లేకుండా బాగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో ఈ అద్దంకి బస్టాండ్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా కూలింగ్ వాటరు వారు సప్లై చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వర్కర్లు ఎవరైతే ఉన్నారో దీనికి సహకరించినటువంటి వాళ్ళు ఆటో ట్రాలీ వర్కర్స్తో పాటుగా యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సందర్భంగా రాజ్యంలో కార్మికులు కానీ ప్రజలు కానీ ఎక్కువ మంది ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉంది. కనుక ఈ యొక్క ఆటో వర్కర్స్ యూనియన్ వాళ్ళు చలివేంద్ర ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మా అనేక సెంటర్లో కూడా మున్సిపాలిటీ వారు కానీ కార్మిక శాఖ వారు కానీ కార్మికులు ప్రజలు ఉండే కోడళ్ళ ప్రాంతాల్లో
సహాయం చేసి వాళ్ళకు దాహం కొట్టించినట్టు ఉండదు ఉద్దేశంతో మా ఆటో మిత్రులందరూ అనుకొని మరి కొద్ది రోజులుగా 4-5 రోజులుగా ఇవన్నీ సిద్ధపాటు చేసి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పేరు పేరుని చెప్పడం కాదు, ప్రెసిడెంట్గా నేను ఆ తోటి ప్రెసిడెంట్ సెక్రటరీ అందరం కూడా కలిసి అందరు వర్కర్లు ఆటో వాళ్ళు డ్రైవర్స్ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మంచిగా జరిగించినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా హనుమంత సంస్థ ఏఐటీసీయు. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వాడిగా వేడిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, సిఇఓ కైలాష్ గిరీశ్వర్ పై సభ్యుల ఆగ్రహం. మహిళా హత్య కేసులో వీడిన మిస్టరీ, వివరాలు వెల్లడించిన ఒంగోలు డిఎస్పీ బి శ్రీనివాసరావు. అక్షయ తృతీయ సందర్భంగా రద్దీగా బంగారం దుకాణాలు, బంగారు కొనుగోలు శుభప్రదం అంటున్న మహిళలు. సత్య న్యూస్లో నేటి మాట, ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వటం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవటం గౌరవం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.